నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2020 మే నెలకి వృశ్చిక రాశి ఫలితాలు. మనం కరోనా విషయంగా లాకౌట్లో ఉండమని ప్రభుత్వం వారు ఆదేశించారు. కనుక అందరం కూడా ఇళ్లల్లో ఉండి ఏదో ఎవరికి వచ్చింది వారి యొక్క స్తోత్రాలు ధ్యానము వేద పారాయణలు ఇవి చేసుకుంటూ కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. రాశి ఫలాల కార్యక్రమానికి మనం 2020-21 శార్వరినామ సంవత్సరానికి సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకోవటం జరిగింది. మనం చాలా విశేషంగా ఆదరించారు ప్రేక్షకులందరూ కూడా, లక్షల్లో దాన్ని తిలకించారు. అయితే ఈ కరోనా లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకోలేదు. అయితే చాలామంది మన సన్ రైజ్ టీవీ ప్రేక్షకులు చాలామంది ఉత్తరం మన మెసేజ్లు పంపించడం జరిగింది. ఏప్రిల్ నెల ఎలాగో చెప్పలేదు, మే నుంచి అయినా తప్పకుండా ఈ రాశి ఫలాలు చెప్పించవలసింది అని చెప్పినని వారు అడిగారని ఛానల్ వారు చెప్పారు. సరే, మీ అందరి యొక్క అభిష్టానుసారం మనమంతా ఒక కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా అడిగిన మీదట ఇదిగో ఈ కార్యక్రమాన్ని మళ్ళా మే నెల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పని మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు ఈ రాశి ఫలితాల కార్యక్రమంలోకి వెళ్దాం. వృశ్చిక రాశి. మొట్టమొదటిగా 4 గ్రహాలు ఉన్నాయి కదా, పెద్దవి ఉంటాయి, అంటే గురువుగారు శని రాహువు కేతువు. ఈ 4 గ్రహాలనే మిగతా గ్రహాలు కూడా చెప్పుకుంటాం. అయితే ఎందుకు మొట్టమొదటి వీళ్ళతోటి ప్రారంభం చేస్తామంటే వీళ్ళు ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. చంద్రుడు 2-2.5 రోజుల్లో రాశి నుంచి ఇంకో రోజు మారిపోతాడు. కానీ ఈ గురువుగారు ఉన్నారే 365 రోజులు తీసుకుంటారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి. అలాగే శని
రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు. కనుక ముందర పెద్ద గ్రహాలను కనుక చూసుకుని అందులో గురువుగారు అన్ని శుభ ఫలితాలని మనకి కావాలి అంటే ఇచ్చేటువంటి వారు గురువే బృహస్పతి. కాబట్టి ఆ గ్రహాల గురించి ముందర చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం తీసుకుందాం. గురు సంచారం ఎక్కడ ఉన్నది అంటే, గురు సంచారం ఇప్పుడు ప్రస్తుతం మే మాసంలో మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు. అది ఎక్కడ, మకర రాశిలో మూడింట సంచారం చేస్తూ ఉన్నారు అంటే వృశ్చిక రాశి కదండి, వృశ్చికం ధనుస్సు మకరం అంటే మూడింట సంచారం చేస్తూ ఉన్నారు. మూడంటే ఏమిటి, విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. ఇది తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశికి గురువుగారు ఏమవుతాడు, ద్వితీయ పంచమాధిపతి అవుతాడు. ద్వితీయ పంచమాధిపతి ఆయన మకర రాశిలో నీచిపడి ఉన్నాడు. అయితే అది విక్రమస్థానం కాబట్టి కొంచెం విక్రమ ఏదైనా కార్యక్రమం చేపడితే కొద్దిగా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్గా అంతిమంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, పొందగలుగుతారు ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవాలి. అయితే ఇంకొక విశేషం ఏమిటంటే, శని కూడా అక్కడే ఆ రాశిలోనే ఉన్నాడు. ఆ మకర రాశికి అధిపతే శని కాబట్టి గురువు నీచిపడినప్పటికీ కూడా శని అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకి అది స్వక్షేత్రం కాబట్టి ఆయనతో గురువుగారు కలిసి ఉన్నాడు కాబట్టి గురువుకి ఆ నీచానికి భంగం జరిగి యోగం పట్టింది అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆ రీత్యా గురువు మళ్ళా వృశ్చిక రాశి వారికి కొంతవరకు యోగదాయకుడని చెప్పుకోవాలి. శని ఇప్పుడే చెప్పుకున్నాం, శని సంచారం మూడింట అంటే వృశ్చిక రాశి వారికి మూడింట ఆయన కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అది విక్రమస్థానంలోనే ఉన్నాడు. అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళా విక్రమస్థానంలోకి శని రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది. కనుక అటువంటి విక్రమస్థానం మంచిదే కానీ తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి శని ఆశించినటువంటి యొక్క ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మొత్తానికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు. చెడు ఫలితాలు మాత్రం రావు, విపరీతమైనటువంటి ఫలితాలు మాత్రం కాదు. కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు శనిగ్రహం వృశ్చిక రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు మే నెలంతా కూడా. కాబట్టి గురు శనిగ్రహములు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. రాహు సంచారం ఏ విధంగా ఉన్నది, రాహు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి సంచారం, మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు, మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మిథున రాశి ఇప్పుడు ఈ వృశ్చిక రాశికి ఏమవుతుంది, అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రాహు అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు వృశ్చిక రాశి వారికి. వీడు తప్పకుండా అమ్మవారు రాహు ఆ దేవి కనుక మనం ఆశ్రయించినట్టయితే ఈ రాహు దోషం పోతుంది. అందున దుర్గా కవచం కానీ దేవి కవచం కానీ తప్పకుండా చదువుకోండి వృశ్చిక రాశి వాళ్ళు. అంటే మిగతా అవి మాస ఫలితాలు మాసాధిపతుల ఫలితాలు చెప్పేటువంటి అప్పుడు కొన్ని చెప్తూ ఉంటాం, అవి ఏం చెప్పినప్పటికి కూడా ఇక్కడ తప్పకుండా మీరు ఈ రాహుదోషం పోవటం కోసమని చెప్పినని తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళు దుర్గా కవచం కానీ దుర్గా స్తోత్రాలు మీకు ఏవి కనపడితే అవి అవల్లా చదువుకోండి, చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే లేకపోతే రాహు ఎక్కువ జాయింట్ పెయిన్స్ని ఇస్తాడు కాబట్టి కేయడం మోకాళ్ళ నొప్పులు, మెడ దగ్గర నొప్పులు, చేతుల దగ్గర నొప్పులు, ఇలాంటి నొప్పులు అన్నీ కూడా ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి రాహు దగ్గర ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేసుకోవటం కోసం అని చెప్పినని దుర్గా కవచం కానీ దేవి కవచం కానీ రాహుకి మనం చదువుకోవాలి. లేదా రాహు స్తోత్రాన్నైనా ఒక అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం ఆ స్తోత్రం 21 సార్లు చదువుకోండి. దీనికంటే కూడా దుర్గా కవచం దుర్గా దేవీ కవచం కానీ దుర్గా కవచం కానీ చదువుకుంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి, రాహుగ్రహ అనుకూలత లభిస్తుంది. కేతువు ఇప్పుడు, కేతువు ఎక్కడ ఉన్నారయ్యా, కేతువు ఇప్పుడు ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ధనుర్రాశి ఇప్పుడు ఉండేటువంటి వృశ్చిక రాశి మనం చెప్పుకుంటున్నాం, వృశ్చిక రాశికి ధనుర్రాశి ఏమవుతుంది, రెండవ రాశి అవుతుంది. కాబట్టి రెండవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కేతువు. అక్కడ కూడా ఆ సంచారం ఆయన లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మనకి ఎక్కువగా ఫలితాలు ఆశించడానికి అవకాశం లేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి. అందుకని తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి ఈ రాశి వాళ్ళందరికీ కూడా.
లేదా సూర్యనారాయణమూర్తి వారికి అష్టోత్తరం చదువుకోండి, లేదా సూర్యుడికి ఎదురకుండా ఉదయించే సూర్యుడికి సుమా నెత్తి మీదకి వచ్చినటువంటి సూర్యుడు కాదు, అవి అనారోగ్యం కలిగిస్తుంది. ఉదయించే సూర్యుడేమో ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇంకా పెరిగిన కొద్దీ అనారోగ్యంగా ఉంటుంది ఎండలో నిలబడితే. అందులో వేసంకాలం ఎండ కూడా పనికిరాదు. మీకు సూర్యోదయం అవుతూ అవుతూ ఉండగా లేచి మన కాలకృత్యం తీర్చుకుని ఆ స్వామివారికి మనం ఎదురకుండా నిలబడి స్వామిని ప్రార్థన చేయాలి. అంతవరకే ఓం సూర్యాయ నమః అని చక్కగా చదువుకుంటూ సూర్యుడికి ఎదురకుండా నిలబడండి. సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉదయించే సూర్యుడు మాత్రమే. అలాగే రవి సంచారం ఏ విధంగా ఉంది? రవి సంచారం ఇప్పుడు ఎక్కడుందండి? రవి మేషరాశిలో సంచరిస్తారు 15-16 తారీఖుల వరకు, తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. ఇప్పుడు ఈ మేష వృషభ రాశులు మనం చెప్పుకునేటువంటి యొక్క వృషభ రాశికి ఏమవుతాయండి? 6వ రాశి 7వ రాశి అవుతాయి. 6వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు రవికి చాలా, అందులో ఉచ్చ రాశిలో కూడా ఉన్నాడు కాబట్టి, రవి 6వ వాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఇది మన రవి మన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలుడు కాబట్టి, ఆయన 6వ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి, కుజక్షేత్రంలో మిత్రక్షేత్రం రవికి కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడు, కుజ రవిలు ఇద్దరు కూడా మిత్రులు. కనుక ఈ వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే, మేషరాశికి అధిపతి కుజుడే. ఆ రాశిలోనే రవి ఉన్నాడు. రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. కనుక ఈ రవి యొక్క సంచారం మొదటి 15 రోజులు వృశ్చిక రాశి వారికి చాలా యోగప్రదంగా ఉన్నది. తర్వాత 7వ ఇంటికి సంచారం వస్తాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క సంచారంగా ఉంటుంది. మొదటి 15 రోజులు చాలా బాగా ఉంది. కుజ సంచారం ఎలా ఉన్నది? కుజగ్రహం ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ మే నెలంతా కూడా అంటే చతుర్థమందు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇవి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాయి. ఇక తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి? బుధగ్రహ సంచారం అంటే కుజుడు కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది, ఆయన యొక్క అనుగ్రహం. బుధ సంచారం, బుధుడు మేషరాశిలో, బుధుడు ఎవరు అసలు ఈ వృశ్చిక రాశికి అష్టమ లాభాధిపతి అవుతాడు. ఆయన మేషరాశిలో 9వ తారీఖు వరకు ఉంటాడు, అంటే అది 6వ సంచారం. అది బాగానే ఉంది, అనుకూలమైనటువంటిది. తర్వాత వృషభ రాశిలో 22వ తారీఖు వరకు కూడా ఉంటాడు, అది 7వ స్థానంలో అవుతుంది. అది పర్వాలేదు, అంటే కొంత శుభ వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత నెలాఖరు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అన్ని విధాల యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కాబట్టి లాభాధిపతి కాబట్టి బుధుడు మంచి విశేషాన్ని ఇస్తాడు. అందులో ఆఖరిన వృషభ మిథునాల్లో జరిగినప్పుడు కూడా చాలా బాగా ఉంది, మేషంలోనూ బాగానే ఉంది. మొత్తం మీద బుధ సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. తర్వాత శుక్ర సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు వృషభంలోనే ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడికి అసలు రాశ్యాధిపతే, వృషభ రాశ్యాధిపతే శుక్రుడు, కనుక స్వక్షేత్రంలోనే ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ సంచారం పర్వాలేదు, ఓ మాస్టరు పెద్దగా బాగా యోగదాయకం, శుభప్రదమైనటువంటిది, అత్యంత యోగదాయకమైంది చెప్పడానికి అవకాశం లేదు, కానీ పర్వాలేనటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క విశేషాలు శుక్ర యొక్క ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ ఇప్పుడు శుక్రుడు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి స్త్రీలకి ఏదో ఒడిదుడుకులు లేకుండా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలతోటి జీవనం జరిగిపోతూ ఉంటుంది. కళాకారులకి కూడా పెద్దగా ఏమి అవకాశం ఉండవు, సామాన్యంగా ఉంటుంది. అలాగే మనకి గురువు సంచారం, తర్వాత ఏమో శని సంచారం, ఇవి మీ రెండు కూడా అంతగా చెప్పుకోదగినట్టుగా లేవు కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. వాళ్ళు
చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వచ్చినటువంటి యొక్క సెలవుల్ని సద్వినియోగపరచుకొని చక్కగా చదువు పట్ల శ్రద్ధ చూపించుకుని చదువే ప్రధానంగా, లాకౌట్లో కొంచెం ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చక్కగా చదువుకోండి, శ్రద్ధ వహిస్తే మంచి ర్యాంకులు వచ్చి పాస్ అవుతారు. అలాగే వ్యాపారస్తులందరూ కూడా గురుశనుల యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి మీరు కొంత లాభాలు తగ్గిపోతాయి కానీ టర్న్ ఓవర్లు పెరుగుతాయి. ఈ సంవత్సరంలో మే నెల పునాది వేస్తారు. అయితే అసలు లాక్అవుట్ సమయంలో వ్యాపారాలు ఎలా ఉంటాయండి అని చెప్పడమే తప్పు. ఎందుకంటే అన్ని లాక్అవుట్లో ఉండేటువంటి వాళ్ళకి వ్యాపారాలు ఏమున్నాయంటే కొన్ని వ్యాపారాలు తెలుస్తారు కాబట్టి పర్వాలేదు. తర్వాత వ్యాపారస్తులకి గురించి చెప్పుకున్నాం. వ్యవసాయదారులకు బాగానే ఉంది, ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఒక్కొక్క మాసాధిపతులను తీసుకుందాం మనం. మాసాధిపతులు అంటే దీంట్లో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు తీసుకుందాం. ఒక్కో నక్షత్రం, దీంట్లో ఉండే నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగోది. విశాఖ నక్షత్రానికి రవి అధిపతిగా ఉంటాడు. రవి మాసాధిపతి విశాఖ నక్షత్రానికి. రవి యొక్క రవి ఫలితాలు మనకి మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు, అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క రవి మాసాధిపతిగా ఉన్నప్పుడు విశాఖ నక్షత్రం వారికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అలాగే గురు స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మరవబోకండి, తప్పకుండా చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగం అంటే మీకు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అంటే చక్కగా 33 శ్లోకాలు వస్తాయి, అవి చదువుకోండి. లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి, అవైనా చూసి చదువుకోవచ్చు. అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు అవుతాడు. రాహువు చాలా అనుకూలమైనటువంటి యొక్క గ్రహం కాదు, ప్రతి దాంట్లోనూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది, ప్రతి విశేషంలో కూడాను. అందువలన రాహు అధిపతిగా మాసాధిపతిగా ఉండేటువంటి అనురాధ నక్షత్రం వాళ్ళు తప్పకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి. తర్వాత ఇందాక కూడా దుర్గా స్తోత్రాలు చదువుకోమని చెప్పాను, ఇక్కడ కూడా అనురాధ వారికి కూడా దుర్గా స్తోత్రాలే వచ్చింది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా తప్పకుండా ఈ అనురాధ వారు చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వాడికి కేతు అధిపతి అవుతాడు. కేతు ఏంటంటే కాస్త ధార్మిక చింతన, తర్వాతనేమో ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కేతు మాసాధిపతిగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి, ఇది చాలా మంచిది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారికి. తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆదివారం, ఆది సోమ మంగళ గురువారాలు వీరికి కలిసి వస్తాయి. ఇప్పుడు అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అన్యాయ పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బీరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ, నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములన్నీ కూడా కలగాలని చెప్పిన భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.